భారతదేశంలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో April 14 ముగిసిన లాక్డౌన్ లేదా మళ్ళా లాక్డౌన్ ఆంక్షలు తీసుకురావాలా అనేది కూడా ఇటు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కేంద్రం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నిర్ణయాలు కూడా తెలుసుకుంటుంది. ఈ మేరకు ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ మంత్రులు అంటే కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఈ మేరకు ఈ నెల 12-13 తారీఖులో ప్రధానమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఎక్కువ మీద మొత్తం మీద చూస్తే లాక్డౌన్ కి అన్ని రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో మనతో మాట్లాడడానికి రాష్ట్రవర్యులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు పుష్ప లీలా గారు మనతో ఉన్నారు. ఆడతాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. బాగా కరోనా నేపథ్యంలో ఎక్కడ బయటికి వెళ్లకుండా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు, మిమ్మల్ని చూసి అర్థమవుతుంది. అంటే పార్టీ కార్యక్రమాలు అంటే ముందు ఈ నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, పార్టీ దగ్గరలోనే ఆఫీస్ దగ్గరే కరోనా వచ్చింది, ఎవరు రాకూడదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. రెండోది ఏంటంటే యాక్టివిటీస్ ఏముంది అంతా మనం పార్టీ ఆఫీస్ కి వెళ్ళాలనే లేదు. ఇక్కడ మాకు తోచిన వరకు మేము ఇక్కడ కాలనీస్లలో కానివ్వండి, అందరికి హెల్ప్ చేయడం కానివ్వండి, మాకు తోచింది మేము చేస్తూ ఉంటున్నాము. అలాగే మీడియాలో ఏం రావాలని ఏం లేకుండా తోచిన సాయం చేయడం అనేది చేస్తూనే ఉన్నాను. అండ్ రాజకీయ పార్టీలు అనేది ఎప్పుడు రాజకీయాలే చేస్తూ ఉంటారు, కానీ అలా రాజకీయాలు చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ మానవతా కోణంలో నేను ఎక్కువగా చూస్తాను. ఓకే, ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ను పొడిగించాలని కేసీఆర్ గారు కూడా సూచిస్తున్నారు. ప్రధాన మంత్రి గారికి ఇప్పటికే సూచించాము, లాక్డౌన్ ను పొడిగించండి, జూన్3 వరకు లాక్డౌన్ ను పొడిగించండి అని చెప్పినట్టు చెప్తుంది. మరి లాక్డౌన్ ను పొడిగించాలంటారా, ఆంక్షలు తొలగించాలంటారా? నాకు తెలిసి అయితే అసలు పొడిగించడమే కరెక్ట్ అండి. అసలు మనం ఉంటేనే కదండి అన్ని ఉంటాయి, మనమే లేకపోతే ఇంకే ఉంటాయి చెప్పండి. అమెరికా లాంటి దేశమే భయపడిపోయి బాబోయ్ మేము చచ్చిపోతున్నాము అని అంటూ ఉంటే ఈ మనకి ఏదో ఒక రకంగా దైవ అనుగ్రహం ఉందో లేకపోతే మనం తినే తిండి అనుకోండి మనకుండే అన్ని రకాలుగా ప్లస్ ఉండబట్టి మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికి కూడా ఇది చాలా భయంకరమైన వ్యాధి అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఒప్పుకుని ఇంత మరణాల సంఖ్య పెరుగుతున్నప్పుడు మనం దాన్ని వెంటనే అరికట్టలేని మందు కూడా లేని మరి జబ్బు కాబట్టి ఇది దీనికి అనుకునేడానికి ఎంత శాశక్తుల ప్రయత్నం చేసినా అది కుదరదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటండి, ఇంట్లో కూర్చోవడం. ఆ మాత్రం కూడా సహకరించకపోతే మనం ప్రభుత్వానికి సహా చెప్పింది ఎందుకు వినాలి, లేదా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలకు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది చేయడం అనేది కొంతమంది చేస్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఒక మంచి మాట చెప్పినప్పుడు, ఒక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, అన్ని రకాల అన్ని కోణాలు ఆలోచించి చెప్తున్నప్పుడు ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రిక్వెస్ట్ చేశారు అంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి. రాబోయే ఈ 2 వారాల్లో ఇంకా అంటే మనం పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లేదు అనేది మనం సంఖ్యాపరంగా తెలుస్తూనే ఉంది కదా. ఎవడో ఒకడు కారుకూతలు కాస్త కూస్తున్నారు కదా అని చెప్పి వాడి గురించి పట్టించుకుంటే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఎంతో మంది చిన్నపిల్లలు కాపాడాల్సిన బాధ్యత ఉంది, పౌరుల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి ప్రాణం కూడా చాలా విలువైనది కాబట్టి మరి అందరం కూడా దీన్ని అంగీకరించవలసిందే, దీన్ని పెంచవలసిందే అనేది మాత్రం నేను కరాఖండిగా చెప్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో కొంచెం ఎక్కువ అండి మందు లేకపోతే చచ్చిపోతున్నారంట. నేను టీవీలో చూస్తున్నాను, బాబోయ్ మందు ఓరు నైనా నువ్వు బతుకుంటే కదరా మందు తాగుతావు, ముందు నువ్వు సచ్చితే ఎక్కడ తాగుతావురా నైనా అని నేను అదే భాషలో చెప్తున్నా. కానీ ఈ రకమైన ఒక అలవాట్లకు బానిసలు అయ్యారే తప్ప అలవాటు అనేది మన చేతిలో ఉండేది, మార్చుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ జబ్బు అనేది మన చేతిలో లేదు కదరా బాబు, అర్థం చేసుకోండి అని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవును, మందు తాగే వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? మరేలే, ఇప్పుడు ఏదో ఒకడికి ఏదో ఒక బలహీనతను దాన్ని పట్టుకొని అది బాధ అంటే మాత్రం నేను అనను, ఇది ఒక రకంగా నా జ్ఞాపకం లాగా అయిపోయింది. ఎవడు తోచినట్టు వాళ్ళు దీన్ని ఓన్ చేసుకోవడానికి చెప్తున్న మాటలు తప్ప మందు తాగడం అనేది వాళ్ళు పెద్ద విషయంగా చెప్తున్నారు. మందు తాగిపోయినా బతుకుతారండి, మందు తాగి తాగి తచ్చే వాళ్ళు కావాలా, లేకపోతే ఇప్పుడు కరోనా ఉంది కదా తీసేయండి అని ఎవరైతే ఎదోలు చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ అనుకొని కేసీఆర్ కూడా ఫోన్ లేరా బాబు 2 గంటల సేపు ఫేక్ న్యూస్లు అన్ని చూసేసి 2 గంటల సేపు వదిలిపెడతారు అని ఆశపడుతున్న వాళ్ళందరికీ ఆ 2 గంటల్లో గనక విపరీతంగా తాగి ఎంతమంది చేస్తారు అంటే కరోనా కంటే కూడా ఎక్కువ మంది చచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని
వీరు ఇలా ఉండడం మీరు చికిత్సిస్తే మానిపించడం మంచి పని కాబట్టి కరోనా కంటే కూడా డేంజర్ అయిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు కాబట్టి మందు అనేది అంత బలహీనత కాదు మాన్చుకుంటే మన చేతిలో ఉండేది మానుకోవడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణలో శుభకార్యాలు కావచ్చు ఏదైనా కావచ్చు అశుభం కావచ్చు శుభకార్యం కావచ్చు ఏదైనా కానీ ఖచ్చితంగా మందు లేదే కాదు కదా, మరి ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలంటారు అక్కడ అసలు ఇక్కడ మందు దొరకకపోతే ఏముందంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పైన కోడిని కట్టుకుని తాగుతారు చూడండి అలా ఖాళీ బాటిల్ పెట్టుకుని అలా చూసుకొని ఉండమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సాంప్రదాయ పేర్లతోటి దాంతో అది ఒక కల్చర్ అనే దాంట్లో అన్నప్పటికి కూడా ఇప్పుడు కుదరని పరిస్థితుల్లో మరి ఇప్పుడు నువ్వు ఒకటి చావుకి వెళ్తే నువ్వు చేస్తావేమో ఎందుకంటే ఆ శవాన్ని కూడా ముట్టుకుంటే వస్తుంది అన్న పరిస్థితుల్లో తల్లి కూతురు అని చూడకుండా విదేశాల్లో వాళ్ళని చూసిన పూడ్చిన విధానాలు చూస్తుంటే అది తెలియట్లేదా మనకి. మళ్ళీ ఆ దాంట్లో కూడా మందు కావాలి అక్కడ కూడా తాగి సావాలి అంటే ఇక ఎందుకండి వేస్ట్ కదా, మనం వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదని లెవెల్లో ఉంటది. కాబట్టి ముందు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నడవదన్నట్టు ఏం లేదండి. అప్పుడు మద్యపాన నిషేధం గురించి ఎంత జరిగినప్పుడు ఎంతో మంది మానేశారు కూడా చాలా మంది, దీన్ని కూడా నియంత్రిస్తూ ఉంటే తగ్గిపోద్దండి ఇంకా ఏం పెద్ద విషయం కాదు. కానీ కరోనా మాత్రం అలాంటిది బాబు కాదండి బాబు, అది గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం లేదండి. మా ఇంట్లో మద్యపానాల నిషేధాలు, మా వారు తాగరు, మా బాబు తాగడు అమెరికాలో ఉన్నా సరే, ఎవరు మా ఇంట్లో సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఇంట్లోకి జనరల్ గా భయపడతారు మా ఇంట్లోకి రావడానికి. ఏమో మరి అది ఎంజాయ్ చేసేవాడు చెప్తాడేమో ఒక కారణం, కానీ దాని వంటే మంచి భోజనం తినడం, టైంకి అన్ని రకాలుగా యోగా చేసుకోవడం, మెయింటెనెన్స్ చేసుకోవడం దీంట్లో ఉండాలి. కానీ అలాగే ఉంటాం మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. సాధారణంగా పుష్పలీల గారు చాలా బిజీగా ఉంటారు తన షెడ్యూల్ తో, రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా ప్రెస్ మీట్లు కావచ్చు, చాలా విషయాలు చాలా బిజీగా ఉంటారు కదా. మరి ఈ కరోనా ఎఫెక్ట్ తో బయటకు కూడా వెళ్ళలేదు, మీరు ఇంటికే పరిమితమైన తెలుస్తుంది, అంటే ఈ సమయాన్ని అంతా కూడా ఎలా గడుపుతారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇంట్లో? అంటే నేనే మొత్తం ఏ ఇంట్లో లేడ్లండి, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాకు మాస్క్ లేని వాళ్ళకి మాస్కులు ఇస్తున్నాను, వాళ్ళకి కొంచెం వెళ్ళేసి అలా ఒక రౌండ్ కొట్టేసి ఒరే కార్ వేసుకుని చుట్టుపక్కల అంతా రెండు రౌండ్లు వేసేస్తున్నానండి. అంటే ఎంతవరకు తిరగాల్సిన ఏరియా ఉందో అంతవరకు తిరగేసి వచ్చి ఒరే బాబు నీకేమైనా పొయ్యి కాలం వస్తుందా అని అలా తిట్టేసి ఒరే ఆ మాస్క్ పెట్టుకోరా అని చెప్పి వాళ్ళకి అలా చెప్పి ఆ మాస్కులు ఇచ్చి అలాంటి కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటాను. ఊరికే ఉండనండి, నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. సో మనం ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, కొంచెం చైతన్య పచ్చడం మోటివేట్ చేయడం. ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్తున్నారు, మళ్ళీ అదే పద్ధతిలో వెళ్తున్నారు, ఓ ఒకళ్ళ మీద ఒకళ్ళు పొలం అని పడిపోవడం. సో అలా కాదురా బాబు జరగండి దూరం ఉండండి అని చెప్పే కార్యక్రమం అయితే నేను చేస్తున్నాను. నాకు తోచిన విధంగా నేను బిజీ పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన పని, అది నాకు చాలా ఇష్టం కూడా. మరి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? నేనేముంది నాకు బయటకు, నేను బయటకు వెళ్ళాలంటే మా ఇంట్లో ఆల్రెడీ క్వారంటైన్ టైప్ లోనే ఉంటుంది, ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాయి, మా వారు నేనే. సో మా వారితో మా వారు ఆయన దూరంగానే ఉంటారు, మేము దూరంగా ఉంటాం, భోజనం చేసేటప్పుడు కూడా అదే లెవెల్ పద్ధతులు ఉంటాయి. సో మాకు ఇంత చదువుకొని ఇంత తెలిసి ఇంత 10 మంది చెప్పేవాళ్ళమే మనం కరెక్ట్ గా లేకపోతే ఇంకా ఎలా ఉంటదండి. అందుకనే జాగ్రత్తగా బయటకు వెళ్ళినా మాస్కులు కంపల్సరీ వేసుకోవాల్సింది, వేసుకుంటున్నాము, మాస్క్ వేసుకునే వెళ్తున్నాము. ఎక్కడైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వేసుకోకపోతే వాళ్ళకు చెప్పండి సార్ ఇప్పుడు ఏం లేదు ఎవరికి వాళ్ళు సార్ అనుకుంటే ఇది అయ్యే పని. ఎందుకంటే ఇప్పుడు చూసారా ఎన్విరాన్మెంట్ కూడా ఎంత బాగైంది, పొల్యూషన్ కంట్రోల్ అయిపోయినాయి, అసలు నిజంగా ట్రాఫిక్ వల్ల ఎంత నానా రకాల ఇంకా విషయం జోక్ చెప్పనా, ఖర్చులు తగ్గిపోయావండి, బయట ఖర్చులని, వేస్ట్ ఖర్చులని, ట్రాన్స్పోర్ట్ ఖర్చులని, అనవసరమైన ఖర్చులని అందరికి సేవ్ అయ్యాయి దీని వల్ల కరోనా వల్ల. హాయిగా శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఇంట్లో పిల్లలతో టైం గడుపుకునే సమయం కూడా వచ్చింది పిల్లలకి, తో ఫ్యామిలీతో కలవలేని వాళ్ళు కలుసుకొని ఉంటున్నారు, పిల్లలందరితో ఎంజాయ్ చేస్తున్నారు. అందరికి కూడా ఒక రకమైన భయం వచ్చేసింది, అందరూ హైజీనిక్ గా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అనేది చాలా తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పినట్టయింది ఈ కరోనా వల్ల. ఇంకోటి ఏంటంటే కరోనా చేసిన పుణ్యం ఏంటంటే నాకు బాగా నచ్చిందండి, ఎందుకంటే ఒకసారి ఇలాంటి రావాలి మనిషికి, ఎందుకంటే మనిషి చాలా ఏదో రకంగా నేనే గొప్ప, ప్రపంచాన్ని నా చేతిలో పెట్టేసుకుంటున్నాను, ప్రకృతి నా చేతిలో ఉంది, నేను ఏదన్నా చేస్తామని ఆ అగ్రదేశాల లాంటి వాళ్ళు కూడా ఎవరైతే అనుకున్న వాళ్ళకి అందరు కూడా ఒక లెసన్ ఇచ్చారండి, దేవుడే ఇచ్చాడో ప్రకృతి పరంగా ఇచ్చారు, ఒక రకంగా అయితే మంచి జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎన్నో వందల కోట్లు మిలియనర్స్ ట్రిలియనర్స్ కూడా వాళ్ళకు మెడిసిన్స్ లేక అసలు ఎలా చనిపోతున్నారో మనం చూస్తే అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ళకి అందరికీ లెసన్ అయిందండి, నేను గొప్ప అని అహం పడే వాళ్ళకి అందరికీ నువ్వు కామనే, నువ్వు చస్తే ఈ కరోనాతో చస్తే నిన్ను అలాగే పొడుస్తున్నారు, నిన్ను ఎవరు ముట్టుకోరు, ఆ పేదవారికైనా కూడా అదే పరిస్థితి అని చెప్పకనే చెప్పినట్టు అయిందండి. సో ఇక ముందు నుంచి కూడా ఎవడు కూడా నేను గొప్పండి, నాకు ఇది ఉందండి అది ఉందని ఎవడైనా
బూతులు అంటే ఇలాంటి మాటల్లో మాట్లాడేవారంటే ఓరే నీకు బుద్ధి లేదురా మొన్ననే కరోనా వచ్చింది అని చెప్పేసి భయపెట్టించే లెవెల్లో మనం మాట్లాడచ్చు. ఎందుకంటే చాలా కదండి స్టేటస్ సింబల్, ఒకడు సెల్ ఫోన్ తో చూపిస్తాడు, ఒకడు బంగారంతో చూపిస్తాడు, ఒకడు కోట్లు ఉన్నాయి కదా అనుకో ఈ రకంగా చూపించి మిలియనర్ ట్రిలియనర్ అని చెప్తున్నారు. కానీ కరోనా వల్ల నువ్వు ఏమీ చేయలేవురా బాబు, నువ్వు నిస్సాయుడు, మోస్తూ నీ ఇంట్లో పడి ఉండు అని చెప్పండి చెప్పింది. ఒక రకంగా మంచి జరిగింది, ఇంకో రకంగా బుద్ధి వచ్చింది అందరికి, ఇంకో రకంగా నష్టం కొంచెం మనం ఆర్థికంగా అన్ని రకంగా దేశపరంగా చూసినట్టయితే ఆర్థిక మాంధవ్యం వస్తుంది మనకి. అన్ని ప్రపంచ దేశాలు వచ్చినాయి ఎదుర్కొంటున్నాయి, మనం అందులో పెద్దగా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇండియా గొప్పతనం ఏంటంటే మనం తినే తిండి కానీ మనం ఉండే పరిస్థితులు కానీ చాలా అదృష్టవంతులు. మనకు హిమాలయాలు ఉండడం అదృష్టం, మన వనమూలికలు అన్ని కూడా మన దేశంలోనే దొరకడం అదృష్టం, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉండడం మనకు అదృష్టం, మన భోజనాల్లో మిరియాలు కషాయాలు ధనియాలు ఇలాంటి అన్ని కూడా వాడడం అనేది అదృష్టం, అలాగే మన పిల్లలకి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అని కూడా ఇవన్నీ నేర్పించడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఒక రకంగా చనిపోతా ఉంటే మన ఇండియాలో దట్టు చాలా తక్కువ మంది చనిపోతున్నారన్నది దీన్ని చూస్తే నేర్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లోనే మనం చెప్పుకోవాలి ఏంటంటే నమస్కారం పెట్టాలి జై హింద్, ఎందుకంటే భారతదేశ ఔన్నత్యాన్ని సాంప్రదాయాన్ని ఈ దేశం గౌరవాన్ని నిలిపే విధంగా మన ఎవరు కనపడినా నమస్కారము అని అంటాం. ఇది మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే నమస్కారం పెడుతున్నాడు అంటే అది మన గొప్పతనమా కాదా చెప్పండి. కరోనా తెచ్చిన మార్పు, ఎవడప్పైనా సరే తల దించుకోవాల్సింది ఎవరే నాకు ఓడక ఎక్కువ మాట్లాడమంటే నీ కరోనా వచ్చేద్రో ఎక్కువ మాట్లాడు మూసుకొని ఉండు అని చెప్పి తిట్టే వాళ్ళకు కూడా ఇలా తిట్టచ్చు. ఇప్పుడు సౌత్ కొరియాలో వాడు అన్ని బాంబులు పెట్టి అందరిని చంపేస్తాను ఇది చేస్తానని అబ్బాయి ఊరికే భయపెట్టిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు అతని దేశంలో కూడా అయ్యింది కానీ వాడు బయటకు రానివ్వట్లేదు. ఇంకా వాడు ఎలాంటి మూర్ఖులు కొంతమంది ఉన్నారంటే ఇది గనక వైరస్ ఉందని చెప్తే షూట్ చేయమని చెప్తున్నారు. మానవత్వమే లేని దేశాలు అవి, కానీ మన మానవత్వం ఉంది అనడానికి ఈరోజు మన దేశంలో పనిచేస్తున్న మన డాక్టర్లు మన ఎవరైతే ఈరోజు చేస్తున్న శానిటరీ వర్కర్స్ ఈరోజు నిజంగా బయటకు ప్రాణాలు తెగిస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా కాళ్లకు నిజంగా కూడా ఎన్నిసార్లు మొక్కినా ఒక్కొక్కసారి నాకు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా కమ్యూనిటీ వచ్చి అండి మాది ఏంటంటే దళితుల్లో ముఖ్యంగా ఈ శానిటైజర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఫోర్త్ క్లాస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా మా కమ్యూనిటీ వాళ్ళండి. అంటే ముఖ్యం మురికినంతా తీసేసి ఆ డ్రైనేజ్ లో దిగి దాన్ని క్లీన్ చేసే వర్కర్లంతా నా జాతి వాళ్ళండి. కానీ ఈ కులం అనే గద్దీలో ఎక్కొక్క నా కొడుకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకేం తెలియలేదు వాళ్ళు ఏంటి వాళ్ళు అంటచబులిటీ వాళ్ళు తక్కువ వాళ్ళని మాట్లాడుతుంటారు కదా. మేం గనక సోషల్ బాయ్కట్ చేస్తే నిజంగా మీ మురికిని మీరే మీళ్ళను మురగబెట్టుకొని ఆ వాసనకు చచ్చి ఊరుకుంటారు అని ఆ లెవెల్లో అనాలని అనిపించేది. కానీ ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఇప్పుడు అందరు మీరు లేకపోతే మేము లేము అని అంటున్నారంటే ఇప్పటికన్నా తెలుసుకుందరూ నిజంగా తెలుస్తుంది. అందుకే ఈ జాతరలో పుట్టినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చదువుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా నా జాతి తెలుస్తుంది అదే పని అదే చేస్తూ మురుగుతారు అదే చేతో జనాలకు భోజనం చేస్తారు. అంటే ఎంత స్థానం ప్లాన్ చేసి ఒక యుద్ధంలో ఉన్న సైనికుడు ఎంతో మా జాతి నేను గొప్ప ఆడు గొప్ప అంటాడు కానీ మేము లేకపోతే మా ముందు ఎవరు గొప్ప కాదని ఈ కరోనా వల్ల తెలియజేసినట్టే. కరోనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటారు అనమాట. చాలా లాభాలు ఉన్నాయండి తెలియజేశారండి. ఎంతమందికి లాభాలు ఉన్నా పాపము ఈ రోజు కూలీ రోజువారి కూలీలు మాత్రం కావచ్చు, చిన్న చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని బతికేవాళ్ళు, చిన్న చిన్న హోటల్ వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తమకు వ్యాపారాలు లేక జీవనోపాధి కరువై కష్టం వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు కదా, వాటికి అంత ఇబ్బంది కదా కాదంటారా. నోట్బందీ అప్పుడు కూడా అందరూ ఇలాగే అన్నారండి, కానీ అప్పుడు ఎవరికి పేదవాడికి ఏం కష్టం లేదండి. వాడి రోజు కూలి అండి 500 తెచ్చుకుంటాడు ఆ దాంతో వాడు బ్రతుకుతాడు, కానీ వాడికి ఆ 1,000 రూపాయలు వాడి బ్యాంక్ లో మురగలేదు, వాడికి రద్దు చేసినా ఎఫెక్ట్ అయ్యింది ఏం లేదు. అవునా కాదా? అది దాన్ని ఎంత పాజిటివ్ గా వాడుకోవాలనుకొని చూసిన వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు దరిద్రులంతా ఉపయోగించుకున్నారు, కానీ దాని తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా భారతీయ జనతా పార్టీకి ఫుల్ లెవెల్లో వచ్చింది మనం అందరం కూడా చూస్తాం.
ఇప్పుడు కూడా ఇది ఏదైతే నిన్న మొన్న మోడీ గారు క్లాస్ కొట్టండి దీపాలు వెలిగించండి అని మాట్లాడితే ఒక మేధావి ఉన్నాడు, నేను చప్పట్లే కొట్టనంటాడు, భారత ప్రధానమంత్రి పేరునే ఉచ్చరించనంటాడు. ఇక ఆయన ఆయన మతానికి మొత్తం ఆయనే లీడర్షిప్ తీసుకుంటుంది. కానీ తెలీదు ఎంతో మంది మైనార్టీ సోదరులు కూడా దీపాలు వెలిగించి దేశభక్తిని ఐక్యతను చాటుకున్నారు మొన్న మోడీ గారు పిలుపు మేరకు. సో ఇవన్నీ కరోనా చాలా టెస్ట్ చేసిందనే నేను చెప్తున్నానండి. నష్టం ఇది పేద వారికి నిజంగా మీరు ఉన్నట్టు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం నిజంగా ఫాల్ట్ లేకున్నా సరే ఇక్కడ కాంగ్రెస్ అని తెలుగుదేశం అని ఏ పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా పడుతుంది. నేను ప్రతిపక్ష సూత్రాలుగా ఉన్నా కూడా చెప్తున్నాను, ఆధార్ కార్డు బియ్యం ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోయినా సరే ఆధార్ కార్డు చాలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, రకంగా అందరూ ఒకరికొకరు సహాయపడాలన్న ఒక కాన్సెప్ట్ కూడా దీని వల్ల వచ్చిందండి. లేకపోతే తింటున్నాను నాకు సామాన్లు ఉన్నాయి ఊరు వాడికి లేకుండా పోయినది లేదండి, తను వండుకున్న దాంట్లో సగం తీసుకుపోయి పక్క వాళ్ళకి వండి పెడుతున్నారు, ఇస్తున్నారు, పలకరిస్తున్నారు, తింటున్నారు అంటున్నారు. ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళని పలకరించే వాళ్ళు కాదు కదండి, వాళ్ళకి వెళ్ళేసి కూరగాయలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి భోజనం దగ్గర నుంచి అందరూ అని ఒక కాన్సెప్ట్ ఆ మాటను ఇప్పుడు రుజువు చేసుకునే అవకాశం అందరికీ వచ్చిందండి. ఎవడన్నా ఒకడికి పాపాత్ముడు ఎవడన్నా ఉంటే లేకపోయి ఉండొచ్చు, కానీ అందరూ మాత్రం ఈరోజు తెలంగాణలో కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు పెరుగుతుండటంతో దీనికి కారణం మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వారైన వాళ్ళనే అవుతుంది. ఆ మతానికి చెందిన వారు అక్కడికి వెళ్ళి వచ్చిన దాని వల్లనే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. దీన్ని పూర్తిగా ఓవైసీ గారు వ్యతిరేకిస్తున్నారు, ఇది బీజేపీ ఆడుతున్న నాటకము అని. అంటే నేను దీన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను అంటే ఓవైసీ వారు కానీ సమర్థననే కాదు, కానీ ఇన్ జనరల్ గా నేను నాకున్న నాలెడ్జ్ పరంగా నేను మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏం ముందైతే తెలియదు కదండి ఇది ఉంది అని. వాళ్ళు సాధారణంగా ముందే ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఆ ప్రోగ్రామ్ లో ఆ సభ నిర్వహించుకున్నారు, వాళ్ళ మసీదులో ఆ ప్రోగ్రామ్ ఉంది, అందరూ వెళ్ళారు. దానికంటే ముందు విదేశీయులు ఎవరో వచ్చి వీళ్ళకి తగిలించడం వల్ల ఆ విదేశం నుంచి వచ్చిన వాళ్లకు ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు రావడం గల ఆ మసీదులో ఉన్న వాళ్ళ ద్వారా ఇది స్ప్రెడ్ అయింది తప్ప ఒక మతం పట్టుకొని వచ్చింది దీన్ని స్ప్రెడ్ చేసింది అనడానికి లేదండి. అలా అని వాళ్ళను కించపరచడం ఆ మతాన్ని పట్టుకొని అలా విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. పర్టికులర్ గా మనది సెక్యులర్ దేశం అండి, ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, ఇన్ని రకాలుగా పక్కన ఇరుగు పొరుగు వాళ్ళతో ఉంటున్నాం, సంబంధ బాంధవ్యాలతో ఉన్న మన భారతదేశానికి ఉన్న గొప్పతనంలో ఇప్పుడు ఒక మతానికి మళ్ళీ చేసి అది బీజేపీకి అంటగట్టాలని కొంతమంది చూస్తున్నారు, అది తప్పండి. కొంతమంది అలా దుష్ప్రచారం చేసిన వాళ్ళు నిజంగా దీన్ని ఆ రకంగా చెయ్యొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు మసీదులో వచ్చినా ఇంజక్షన్ వాడు చేస్తాడు కదండి, వాడు చేస్తాడు, వాడి ఫ్యామిలీ ఎవడు చూసి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చంపాలనైతే అనుకోడు. అది బై మిస్టేక్ అయిపోయింది, అది ఎవరో వచ్చారు వాళ్ళు తగిలించారు వాళ్ళు తర్వాత అంతా స్ప్రెడ్ అయిపోయారు అంటే భయంతో కొంతమంది అలా అండర్ గ్రౌండ్ అయిపోయారు తప్ప దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలని అలా చేస్తున్నారు అనేది మాత్రం నేను. ఇకపోతే లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా రాజధాని హైదరాబాద్ లో విచ్చలవిడిగా అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, సిల్లీ రీజన్స్ చెప్తున్నారు అన్నమాట. అంటే అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్నారంటే గోధుమపిండి కోసం కూడా, ఆశీర్వాద గోధుమపిండి కోసం కూడా అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్న వారిని కూడా చూస్తున్నాము. చిన్న చిన్న కేబుల్స్ వైర్ల కోసం తిరుగుతున్నామని ఏదో ఒక కారణాలు బయటకు వస్తున్నారు. దీనివల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుంది, వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏదో వంకతో ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ఉన్నారండి, చాలా మంది ఏం పని లేకుండా ఇలా కార్లు వేసుకుని తిరగడాలు ఐఎస్గా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది మూర్ఖుల వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. అంత చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లేకపోతే అవి లేకపోతే చచ్చిపోరుగా, బతకొచ్చుగా, ఏదో బతకడానికి తినడానికైతే ఉన్నాయిగా, ఉన్న దాంతో సర్దుకొని కూడా తినచ్చు అంతే. ఎందుకంటే ప్రొవిజన్స్ కి అయితే ఎక్కడ ప్రాబ్లం లేదండి, అన్ని దొరుకుతున్నాయి, ఇంటి దగ్గరే వస్తున్నాయి, అంగుళ్ళు వస్తున్నాయి, బండ్ల మీద వస్తున్నాయి. వాడెవడో పిచ్చిన కొడుకులు పని పాట లేకుండా నాకు కారు ఉంది కదా నేను తిరగలను కదా అని చూపించుకున్నా ఎవడని ఎదవల వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు నిజంగా పోలీసు వాళ్ళు మామూలుగా తన్నొద్దండి, ఇంకా నాలుగు ఎక్కువ తన్నిచ్చి కార్లు సీజ్ చేసి పడేసి వాళ్ళని అసలు బయటికి రానియకుండా వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. పోలీసులు అంటే అందరికీ కూడా ఒక విధమైన భావన ఉండేది, పోలీసులు అంటే వాళ్ళ కాఠిన్యం తప్పితే ఏదో కఠిన భాషను హృదయాలు వాళ్ళు అది ఇది అని ఎప్పుడు అనేవారు. అసలుకి పోలీసులు అంటేనే ఒక
అసహించుకుంటారు అబ్బా వ్యవస్థన అనేది చాలా మంది 60-70% మంది. ఈరోజు 100%కి 100% పోలీస్ వ్యవస్థ అనేది ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. వారికి మీరేమంటారు ఆ అంశానికి సంబంధించి, పోలీసుల చూపుతున్న చొరవ గురించి, వారు చేసిన సేవ గురించి మీరేమంటారు? అంటే ఇది వరకు అదేదో ఉండిందండి, ఇప్పుడు చాలా వరకు ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయారండి, ఎవరిని కూడా ఆ రకంగా చూడట్లేదు. పర్టికులర్ కొన్ని సంఘటన వల్ల ఒకప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళ మీద ఉన్న ఏదైతే ఉందో అదంతా కూడా మారిపోయిందండి. వాళ్ళు చెడ్డ వాళ్ళు, వాళ్ళు ఇలా చేస్తారు అన్నది. అంతేందుకు ఆ అమ్మాయి రేప్ కేసులో కూడా, మొన్న జరిగిన రేప్ కేసులో కూడా సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం కానీ ఎన్కౌంటర్ అప్పటి నుంచి కూడా చాలా చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. అంటే ఈ పోలీస్ వాళ్ళు తన ఫ్యామిలీని అన్ని వదిలేసుకుని 24 గంటలు ప్రజల మధ్యనే తిరుగుతూ సేవ చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. వాళ్ళు నిజంగా చెడ్డ వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రతి దగ్గర ఉంటారు చెడ్డ వాళ్ళు, ఒక 10% ఉంటుండొచ్చు. అంత మాత్రం పోలీస్ వ్యవస్థను అంతా నిందించడానికి లేదు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న సేవకు నిజం కూడా ఎలాంటి సన్మానం చేసినా తక్కువే. వాళ్ళు నిజంగా కూడా 24 అవర్స్ నిద్రపోకుండా అహర్నిశలు వాళ్ళు అలా తిరుగుతూనే ఉన్నారు, అందరిని అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు, వద్దు వద్దు తరక్కండి బాబు అని దండాలు పెడుతున్నారు. నిజంగా ఎంత ఘోరంగా అండి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా, దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నారు పిచ్చినా కొడుకులు. మామూలుగా పనిష్మెంట్ ఇవ్వకూడదండి, మామూలుగా అంటే మామూలుగా జీవితకాలంలో పనిష్మెంట్ మర్చిపోకుండా ఇవ్వాలి వీళ్ళకి. పోలీసు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు, మన కోసం చేస్తున్నారు. సో అది అర్థం చేసుకోకుండా వాళ్ళని వ్యతిరేకించుకుంటూ, వాళ్ళని ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ తిరిగే వాళ్ళు మాత్రం నిజంగా మూర్ఖులుగానే మనం అనుకోవాలి. మనం కూడా సాధ్యమైనంత వరకు కనపడదు అక్కడ కౌన్సిలింగ్. ఇప్పుడు జనాలు కూడా ఉండవచ్చు, పోలీసులు కూడా వాలంటీర్స్ చేస్తున్నారండి చాలా మంది వెళ్ళేసి, మామూలు వాళ్ళు కూడా వెళ్ళేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు చేసిన సర్వీస్ సరిపోవట్లేదు, ఈ జనాలు చేసే పిచ్చి పనులు సరిపోవట్లేదు. కానీ ఈయన అడిగినగా మేము కూడా సర్వీస్ చేస్తామని చాలా మంది వెళ్తున్నాం. ఎందుకో దానికి ముందు ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు దేశానికి నష్టం జరుగుతుంది. మనం బ్రతకుండాలి అంటే ఈ మాత్రమన్నా చేయాలి. మనం చనిపోవాలనుకుంటే నువ్వు ఒకటి చావాలనుకుంటే నీ ఇంట్లో ఊరేసుకొని చావు, కానీ నువ్వు వచ్చి బయటకు వచ్చి ఇంతమందిని చావు కారణం అవుతానండి. ఎవరిచ్చారు మీకు రైటు? సో ఇది ఇలా ఇలా పక్కన నుంచి చూస్తున్నారంటే వాళ్ళని ఆపేసేయాలి. అది ఇప్పుడు అంటే అపార్ట్మెంట్ పనివాళ్ళు ఎవరు రానివ్వట్లేదు, వాడే చేస్తారు. లేదు లేదు, మేమే చేస్తాం. ఎవరు చేస్తాము? నేనే చేస్తున్నాను శుభ్రంగా. నేను ఎప్పుడు నేనే చేస్తాను. 99% నేను, 10% అంటే 9%, 1% ఎప్పుడన్నా నేను లేనప్పుడు. కానీ ఏం పెద్ద పనే ఉంటదండి, 10-15 మినిట్స్ లో అన్ని రెడీ ఉంటే వండేదానికి, దానికి పెద్ద పనే అనుకోను నేనైతే. హ్యాపీగా చేస్తాను. అంటే ఎక్కువగా పుష్పలీల గారు ఆ అందాన్ని కాపాడుకోవడానికి, మేకప్ కి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు, మరి ఆవిడ వంట చేస్తారా అని అనేవారు కూడా లేకోలేదు. లేదండి, అది అవసరమేనండి. ఏమండి, మేము ప్రజల్లో తిరుగుతామండి, మా ఫేస్ కానీ మా ఐడెంటిటీ కానీ ప్రతిదీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఏదో రాజకీయ నాయకులం కదా అని బాధనంతా మేము సేవ చేస్తున్నామని ఓ ఇలా వేసుకుని వేషాలు వేసే వేషాలు నాకు ఉండదు. అందంగా ఉండడం అనేది స్త్రీతత్వం, అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాను. అలాగే ఆ అందం అనేది ఒక స్టేజ్ లో తగ్గిపోతూ ఉంటది అంటారు ఆడవాళ్ళు చేసే మిస్టేక్, అది నేను చెయ్యను. పెళ్ళి అయిపోతే తగ్గిపోతుంది, అమ్మమ్మ అయిపోతే తగ్గిపోద్ది, నానమ్మ అయిపోతే తగ్గుతుంది, వేస్ట్ ఆ డైలాగ్. మనని ముందు మనం ప్రేమించుకోవాలి, మన అందాన్ని మనమే దాన్ని పెంపొందించుకోవాలి, మనం ఎవరికి తగ్గకుండా ఉండాలి. ఏ స్టేజ్ లైనా అందంగా కనపడాలి అన్నది నా సిద్ధాంతం. అందరు ఆడవాళ్ళకు కూడా నేను చెప్పేది అది. సో గ్లామర్ గా ఉండడం వల్ల తప్పు లేదు. నేను మేకప్ ఏమి వేసుకోను, జస్ట్ పౌడర్ వేసుకుంటాను, కావాలంటే మీకు చూపిస్తాను. చక్కగా నిండుగా చీర కట్టుకుంటాను, ఇంకా నేనే ఆర్నమెంట్స్ కూడా వేసుకోను. చూడడానికి దేవుడు మనకిచ్చిన దాని ప్రకారంగా సాంప్రదాయంగా ఉండడంలో అందంగా ఎలా ఉండాలి, అన్ని చూపించుకునే వాళ్ళు ఉండే అదో అందం కాదండి, నిండుగా ఉండే అందరికి నిదర్శనంగా ఉండాలనుకుంటాను నేను. అందరినీ వైనాటి ఆడవాళ్ళు అందంగా ఉండాలి, అది మా హక్కు అంతే. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇకపోతే మీరు మర్కజ్ కి వెళ్ళొచ్చిన వారికి ఒక మతానికి ఆపాదించకూడదని మీరు అన్నారు, అయితే వారి వల్లే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అనేసి, ఈరోజు హైదరాబాద్ లో కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతానికి చెందిన వారంతా కూడా ఆ మతానికి చెందిన వారు ఎక్కువ ఉన్నారు. వారిని ఎవరైతే మర్కజ్ కి వెళ్ళొచ్చారో వారిని చికిత్సల కోసం, పరీక్షల కోసం వారి ఇంటి దగ్గరికి డాక్టర్లు, ఇతర నర్సులు, ఆశా వర్కర్లు వెళ్ళినప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో డాక్టర్ల మీదకి, నర్సుల మీదకి, ఆశా వర్కర్ మీదకి కుక్కలను వదిలారు, వారి మీద ఎంగిలి ఉమ్మివేశారు, బూతులతో మాట్లాడారు, వారి తరిమి కొట్టారు అన్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు?
అండి, పాపం వాళ్ళకి ఉండేది ప్రాబ్లం ఏంటంటే అండి, కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారండి. దీన్ని కూడా కొన్ని ఉన్మాద శక్తులు ఉన్నాయి హైదరాబాద్ లో, లేవని కాదు. వాళ్ళు పాపం అమాయకులు, చదువు రాని వాళ్ళు ఉంటారు. ఒరే బాబు మీకు ఇలా అవుతుందంట, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారంట, అదంట ఇదంట వాళ్ళు భయపడిపోతున్నారు. సో ఆ భయపడిపోయిన వాళ్ళు నిజంగా అలాంటి చర్యలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి తెలిసి చేస్తున్నారని అనట్లేదు, నేను అజ్ఞానంగా చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు కొంతమంది వాళ్ళని, ఆ కుక్కల్ని విసరడం, వాళ్ళ మీద అదన్నీ చేయడం. ఇప్పుడు ఎందుకండి బయటకు పంపించిన తర్వాత కూడా, అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నెగిటివ్ వచ్చి రిలీజ్ అవుతున్నారు కదండి, చాలా మంది బయటకు వస్తున్నారు. అంటే ఏంటి, మన హైదరాబాద్ లో పర్టికులర్, మన తెలంగాణలో చాలా మంది మంచి ట్రీట్మెంట్ గాంధీలో గానీ రికవరీ అయ్యి బయటకు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఊరికి భయపెట్టించి వాళ్ళు చనిపోతారు, మీరు మిమ్మల్ని అక్కడ పోయినాక చంపిస్తారు, మీకు విష ప్రయోగం చేస్తారు, మీకు ఆ ఇంజక్షన్లు ఇస్తారు, ఈ ఇంజక్షన్లు ఇస్తారు అని చెప్పడం అనేది చాలా కొంతమంది చేస్తున్న దుశ్చర్య. పోలీసు వాళ్ళు అనుకుంటే వాళ్ళని కూడా ఎవరు చేస్తున్నారు అనుకో పట్టుకొని నాలుగు లాగిస్తే అయిపోద్దండి. ఇంకా తప్పదు కొంత వాళ్ళు ఉంటారు అంతే. ఎందుకండి ఇప్పుడు మనం చైనాలో కూడా చూసాము, అది తెలిసిన తర్వాత వాళ్ళు నిర్దాక్షిణ్యంగా హాస్పిటల్కి లాక్కొని ఉంటుంటే, తల్లి పిల్లల్ని తీసుకుపోతుంటే, అసలు ఎంత చూస్తుంటే ఏడిపిస్తుంది. సో ఇది తప్పని పరిస్థితి కాబట్టి సహకరించాలి. దీన్ని వేరే రకంగా అనుకోకుండా, చనిపోతాము అని అనుకునేది కాకుండా బతికొస్తాం అనేది ఒక మానసికమైన దృక్పథంతో ఉండాలి ప్రతి వాళ్ళు. చనిపోయే డిసీజ్ అయితే అంతగా కాదు మన ఇండియాలో అయితే, నేను చెప్పడం. ఎందుకంటే మిగతా దేశాల్లో అయితే అక్కడంతా చల్లటి ప్రదేశాలు ఉంటాయి, వాళ్ళు అంత ఇదిగా ఉండరు కాబట్టి వాళ్ళకు ఉండే పరిస్థితుల వల్ల వాళ్ళు చావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. మన భారతదేశం అంత లెవెల్లో లేదు. అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ మాత్రం ఒకసారి టెస్ట్ అండి, నేను గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమ్యూనిటీ పవర్ చెక్ చేయాలండి ప్రతి వాళ్ళకి. ఇండియాలో చాలా మందికి విటమిన్ డి అండ్ సి ఇమ్యూనిటీ చెక్ అనేది అవసరం. ఇవి ఎందుకు ఉండవంటే, ఎండలు సరిగా ఉండకపోవడం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరగదు మనకి, సి విటమిన్ అనేది మనం సరిగ్గా తినకపోవడం వల్ల, అలాగే ఇక్కడ పేదరికం ఉండడం వల్ల ఆడవాళ్ళ పుట్టికలు పర్టికులర్ గా ఈ డి విటమిన్ సి విటమిన్ డెఫిషియన్సీ తో ఉంటాము. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు కూడా మొన్నటి వరకు మనకు టీబీని ఇంతవరకు కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇవి అటాక్ అవుతాయి. ఇంకా ఒకటి చెప్తున్నారండి, డయాబెటిక్ వాళ్ళకు వస్తుంది, ఆ తర్వాత చిన్నపిల్లలకు వస్తుంది, ఎంగు వాళ్ళకి రానున్నాం, తప్పండి. అది ఈ జబ్బుకు అలాంటిది ఏమి లేదండి. 45 ఇయర్స్ వాళ్ళు చనిపోతున్నాడు, 3 ఇయర్స్ వాళ్ళు చనిపోతున్నారు. సో ఇది అలా భయపడుకునేది కాదు. ఇంతవరకు ఒక్కడు లేనండి దీని గురించి కరెక్ట్ గా చెప్పి, ఇది ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఈ పురుగు ఇలా ఉంటది, ఇది గాల్లో వస్తుందా, నీళ్ళలో వస్తుందా అని చెప్పి నాదుడే లేదు. కాబట్టి దీని గురించి మనం ఎవడు చెప్పినా ఎవడు గొప్పోడు కాడు, వాడు చెప్పింది వినాలని రూల్ లేదు. మనకు మనం జాగ్రత్తగా వహించడం, మనం మన ఫ్యామిలీని జాగ్రత్త చూసుకుంటేనే ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం, మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ తెలంగాణను కాపాడుకుంటే ప్రపంచంలో ప్రతి మానవుడు ఇంకో మానవుడు కాపాడుకుంటుంది చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన సూచనలు సలహాలు అందరూ పాటించి కరోనా మహమ్మారి ని అరికట్టడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా మంచి టైంలో మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా మీరు అసదుద్దీన్ ఓవైసీ గారి కానీ అక్బర్ గారి కానీ ఒకసారి మళ్ళీ ఆ ఇంటర్వ్యూ పిలిచేసి వాళ్ళతో చెప్పించండి సార్. అలాగే మా బీజేపీ వాళ్ళకు కూడా, అందరూ అలా చెప్పట్లేదు, కొంతమంది అలా అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తే నేను చెప్తున్నాను, అలా అనుకోవడానికి లేదు. జబ్బుకు కులము మతము జాతి ఏమి ఉండదండి, అది ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది, అది గమనించాలనే కోరుకుంటున్నాను. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణని, మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.